నెక్స్ట్ ఈ ఓమ్స్ లా ఏదైతే ఉందో, విక్వల్ టు ఐఆర్, ఇది ఓమ్స్ లా, ఇది ఎంపిరికల్ ఫార్ములా. ఎంపిరికల్ ఫార్ములా అంటే అర్థం ఏంటంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక డెరివేషన్ ఉండదు అనమాట. ప్యూర్లీ బేస్డ్ అప్ ఆన్ అబ్జర్వేషన్ ఈ ఫార్ములాని డిరైవ్ చేశారు అనమాట. అలా చేసిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపిరికల్ ఫార్ములాస్ అంటారు అనమాట. అంటే దానికి థియరిటికల్ కాన్సెప్ట్ ఏది ఉండదు. వాళ్ళు ఏం చేశారంటే, ఇలా మనం ఇలా ఒక కండక్టర్ తీసుకున్నారు. ఆ కండక్టర్ కి ఇప్పుడు కండక్టర్ తీసుకున్నాం, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే రెసిస్టెన్స్ ఫిక్స్డ్. ఇప్పుడు మనం ఏం చేసాము, డిఫరెంట్ డిఫరెంట్, ఒక బ్యాటరీ ఉంది, ఇది వేరియబుల్ బ్యాటరీ, 1 వోల్ట్ ఎంత కరెంట్ వచ్చింది, I1 అనే కరెంట్ వచ్చింది. నెక్స్ట్ 2 వోల్ట్స్ I2 అనే కరెంట్ వచ్చింది, 3 వోల్ట్స్ I3 అనే కరెంట్ వచ్చింది. ఇలా ఈ వోల్టేజ్లు కరెంట్ల వాల్యూస్ బట్టి వాళ్ళు ఇలా డిఫైన్ చేసుకున్నారు. ఎలా డిఫైన్ చేసుకున్నారు, I ప్రపోర్షనల్ టు V, దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ టు IR. అలా డిఫైన్ చేసుకున్నారే కానీ కాన్సెప్టువల్ గా అలా ఏం లేదనమాట. సో అది అలా చేసేదాన్ని మనం ఏమంటే ఎంపిరికల్ ఫార్ములా అంటాం. నెక్స్ట్ పాయింట్, కానీ తర్వాత కొన్ని ఫార్ములాస్ ఉపయోగించుకుని V ఈజ్ ఈక్వల్ టు IR అని డిరైవ్ చేశారు, అది వేరే విషయం. బట్ ఇనీషియల్ గా ఎలా చేశారంటే, ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే బేస్డ్ అప్ ఆన్ ఎక్స్పెరిమెంట్ పరంగా, అబ్జర్వేషన్ పరంగా వచ్చింది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం, మనం ఎంపిరికల్ ఫార్ములా అంటాం. నెక్స్ట్ పాయింట్, R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, దీన్ని డెరైవ్ చేద్దాం. ఎలా డెరైవ్ చేస్తాం అంటే, ఫస్ట్ నోన్ క్వాంటిటీస్ తీసుకుందాం. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఫస్ట్ ఆర్ ఈక్వల్ రో ఎల్ బై ఏ రావాలి కదా. ఫస్ట్ ఐ కరెంట్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఈఏ విడి, ఇది అందరికి తెలిసిందే, పెద్ద విషయం ఏం లేదు. ఎన్ఈఏ విడిని ఏమి రాసుకోవచ్చు, డ్రిఫ్ట్ వెలాసిటీ విడి ఈజ్ ఈక్వల్ టు ఈఈ బై ఎం ఇంటూ టౌ. ఈ ప్లేస్ లో రాసుకోవచ్చు, ఇది చేసే ఐ మీన్ సింప్లిఫికేషన్ చేస్తే ఎన్ఈ స్క్వేర్ ఏ బై ఎం టౌ ఇంటూ ఈ ప్లేస్ లో రాసుకోవచ్చు వి బై ఎల్, వేర్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ది కండక్టర్. సో ఐ దాని ఏమి రాసుకో, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఈ స్క్వేర్ ఏ టౌ బై ఎంఎల్ ఇంటూ వి, వేర్ వి ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్. మనం ఓమ్స్ లా ప్రకారం ఏం రాసుకున్నాం, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. ఇప్పుడు నువ్వు దీంతో కంపేర్ చేస్తే, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ తో కంపేర్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ అవుతుంది. ఓకే, సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసు, ఎన్ ఎంఎల్ బై ఎన్ఈ స్క్వేర్ టౌ ఏ. దీన్ని కంపేర్, దీన్ని కొద్దిగా మాడిఫై చేస్తే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఎం బై ఎన్ఈ స్క్వేర్ టౌ ఇంటూ ఎల్ బై ఏగా రాసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం ఏమనుకుంటాం, రో అనుకుంటాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, వేర్ రో ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ, రెసిస్టివిటీ. సో ఇది ఫార్ములా అనమాట, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ అపాన్ రో. రో అంటే దాంట్లో టర్మ్స్ ఏంటి, ఎం ఎన్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ ది కండక్టర్. ఒక్కొక్క కండక్టర్ కి ఒక్కొక్క ఎం వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క ఎన్ వాల్యూ ఉంటుంది, టౌ వాల్యూ ఉంటుంది. సో రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది కండక్టర్, రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ డైమెన్షన్, విచ్ ఇస్ నథింగ్ బట్ లెన్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, రో మీద డిపెండ్ అవుతుంది, దట్ ఈస్ నేచర్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది, డైమెన్షన్స్ ఆఫ్ ద కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది, దీంతో పాటు టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకని, టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ మారుతుంది. ఓకే, నెక్స్ట్, ఈ టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ మారుతున్న దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇప్పుడు మనకి బల్బ్ ఉంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. బల్బ్ లో మనకి ఏముంటుంది, ఒక ఫిలమెంట్ ఇలా బల్బ్ తీసుకుంటే టంగ్స్టన్ ఫిలమెంట్ ఇలా ఉంటుంది, ఇది ఒక వైరే కదా. ఇప్పుడు మనకి ఈ బల్బ్ కి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ కి డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ మెజర్ చేసి మనం గ్రాఫ్ గీస్తే విఐ ఎలా వస్తుందంటే, కొంత రీజియన్ వరకు ఇలా స్ట్రైట్ గా వస్తుంది అంట, తర్వాత ఏమవుతుంది ఇలా బెండ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, ఈ రీజియన్ వరకు ఇది ఓమిక్ కండక్టర్ లాగా పనిచేసింది, తర్వాత ఏమైంది నాన్ ఓమిక్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే, ఇదే కారణం ఏంటిది, యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ చేంజెస్. ఇప్పుడు ఈ
ఈ వైర్ లో మనం ఏమనుకున్నాం, రెసిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అని అనుకున్నాం యాక్చువల్ గా. కానీ ఏమవుతుంది, నువ్వు వోల్టేజ్ పెంచే కొద్ది ఏమవుతుందంటే దీంట్లో హీట్ డెవలప్ అవుతుంది, ఇక్కడ హీట్ డెవలప్ అవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, రెసిస్టెన్స్ మారిపోతుంది, అప్పుడు ఈ లీనియారిటీ పోద్ది అనమాట. అదే కారణం. సో రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ ఆఫ్ ది వైర్ ఆర్ కండక్టర్. సో ఇది డిఫరెంట్ టర్మ్స్ అంట. రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. దట్స్ ఆల్.